ఉచిత బస్సుల సౌకర్యంపై తెలంగాణ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కోనరాపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చేయడం జీర్ణించుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా నాయకులు పాల్గొన్నారు. మాట్లాడినటువంటి కేటీఆర్ గారికి 100% మతి భ్రమించిందని లోకం అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి 6 వాగ్దానాల్లో భాగంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినటువంటి దానిలో వాళ్ళు జీర్ణించుకోలేక, వాళ్ళు చేయలేక, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని ఆయన జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మహిళలను అగౌరవపరుస్తూ, వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు కూడా మహిళలకు గౌరవం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తర్వాత మహిళలకు గౌరవం ఇస్తే వాళ్ళు జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బ్రేక్ డ్యాన్స్లు అంటూ అల్లికలంటూ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వాటిని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యస్తాం, ధర్నాలు చేస్తాం, నిన్ను తిరగనీయం, సిరిసిలకు రానియం, కాబట్టి నువ్వు వెంటనే ఆ వాక్యాలను ఉపసంహరించుకోవాలని చెప్పి కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. కేటీఆర్ గారు మరి మతి భ్రమించి మాట్లాడుతున్నారో, అధికారం పోయిందని చెప్పి మరి ఆయన పిచ్చిలేసినట్టు మహిళలపై, మహిళలకు గౌరవం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన జీర్ణించుకోలేక మహిళలను అగౌరవపరిచేలా బస్సులో పోతే అల్లికలు, బ్రేక్ డ్యాన్సులు అనే పదాలను వాడడం మహిళా లోకానికి సిగ్గుచేటని చెప్పి మేము కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే వెంటనే మహిళా లోకానికి కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మా కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.